భారత్ శ్రీలంక మధ్య జరిగిన సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొంభై ఒక్క పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఆపసోపాలు పడుతున్న పిచ్పై సూర్య శివతాండవం చేశాడు పడుకుని కూర్చుని నిల్చుని వెనక్కి ముందుకు పక్కకు ఇలా విభిన్న పొజిషన్స్ లో షాట్లు కొట్టి మూడు వందల అరవై డిగ్రీస్ ప్లేయర్ అనిపించుకున్నాడు శ్రీలంక ఆటగాళ్లు మాత్రం ఇవేం సిక్స్లు ఇవేం బౌండరీలు ఇలా కూడా కొడతారా అని సూర్యను చూసి ముక్కున వేలేసుకున్నారు సూర్యతో పాటు రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇషాన్ కిషాన్ మొదటి ఓవర్ మూడో బంతికే వికెట్ చేజార్చుకున్నాడు దీంతో శుభ్మన్ గేల్ రాహుల్ త్రిపాఠిలు కలిసి మొదటి వికెట్ కు చక్కటి భాగస్వామ్యాన్ని నిర్మించారు పవర్ ప్లేలో నిబంధనలు సద్వినియోగం చేసుకుంటూ రాహుల్ త్రిపాఠి చెలరేగి ఆడాడు అరంగేట్ర మ్యాచ్లో నిరాశపరిచిన త్రిపాఠి ఈ మ్యాచ్లో తన బ్యాట్ పదును చూపించాడు కేవలం పదహారు బంతుల్లో రెండు వందల పంతొమ్మిది స్ట్రైక్ రేటుతో ముప్పై ఐదు పరుగులు చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్నిచ్చి ఔటయ్యాడు త్రిపాఠి అయ్యాక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి మైదానం నలువైపులా బౌండరీలు సిక్సర్లు బాదుతూ హోరెత్తించాడు ఈ మ్యాచ్లో సూర్య కుట్టిన కొన్ని నమ్మసక్యం కాని షాట్లు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు మిస్టర్ త్రీ సిక్స్టీ అనే బిరుదుకు ఈ మ్యాచ్లో సూర్య వందకు వంద శాతం న్యాయం చేశాడు త్రిపాఠి సూర్యకుమార్ టీ ట్వంటీ ఫార్మాట్కు తగ్గట్లు క్రికెట్ ఆడితే గిల్ టెస్ట్ మ్యాచ్ను తలపించేలా ఆడాడు ఒకనొక సమయంలో గిల్ ముప్పై రెండు బంతులకు ముప్పై నాలుగు పరుగులు చేస్తే సూర్య ముప్పై రెండు బంతులకు డెబ్బై ఆరు పరుగులు చేశాడు దీన్ని బట్టి గిల్ ఎలా నెమ్మదిగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు ఇక కష్టపడి అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న శుభ్మన్ గిల్ ఆఖర్లో తడబడి అర్ధ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలోనే నిలిచిపోయాడు శుభ్మన్ గిల్ ముప్పై ఆరు బంతుల్లో నూట ఇరవై ఎనిమిది స్ట్రైక్ రేటు నలభై ఆరు పరుగులు చేశాడు ఇక అక్కడి నుండి సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షో నడిచింది బంతి ఎంత మంచిదైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కనికరించలేదు నిర్దాక్షిణ్యంగా శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసేశాడు చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేకి శతకం బాధడంతో భారత్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల భారీ స్కోరు చేసింది ఈ గ్రౌండ్ లో ఇప్పటివరకు నూట ఎనభై హైయెస్ట్ టీవీ స్కోరుగా ఉండేది ఆ ఈ రోజు సూర్య రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో చిరకాలం గుర్తుండిపోయే విధంగా సూర్యకుమార్ యాదవ్ తన అంతర్జాతీయ కెరీర్ లో మూడవ సెంచరీ నమోదు చేశాడు అయితే సూర్యకుమార్ యాదవ్ సాధించిన ఈ మూడు సెంచరీలు టీ ట్వంటీ ఫార్మాట్లోనే సాధించడం మరో విశేషం ఇదే క్రమంలో టీ ట్వంటీ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా సూర్య నిలిచాడు మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఓపెనర్ కాకుండా మూడు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా సూర్య అరుదైన రికార్డు స్థాపించాడు కేవలం యాభై ఒక్క బంతులను ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది భారీ సిక్సర్లు ఏడు బౌండరీల సాయంతో రెండు వందల ఇరవై స్ట్రైక్ రేటుతో నూట పన్నెండు పరుగులు చేశాడు చివర్లో అక్సర్ పటేల్ కూడా తొమ్మిది బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు హార్దిక్ పాండ్యా దీప కూడా తీవ్రంగా నిరాశపరిచారు శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంకర్ రెండు వికెట్లు రజిత ఒక్క వికెట్ దక్కించుకున్నారు రెండు వందల ముప్పై పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నం చేశారు కానీ ఏ బ్యాట్స్మెన్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు శ్రీలంక బ్యాట్స్మెన్లలో చాలా మంది రెండు సిక్సర్లు లేదా మూడు బౌండరీలు కొట్టి అవుట్ అయిపోయారు శ్రీలంక జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా వెనుకబడింది టీమిండియా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు ఇక ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టి సంచలన రికార్డు నమోదు చేశాడు టీ ట్వంటీ క్రికెట్ లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం పేసర్ గా హర్షదీప్ నిలిచాడు హర్షదీప్ ముప్పై ఆరు వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా ముప్పై నాలుగు వికెట్లతో ఆశీష్ నెహ్రా రెండవ స్థానంలో ఉన్నాడు ఇక ఈ మ్యాచ్ లో మిగతా టీమిండియా బౌలర్లు పాండ్యా బుమ్రాన్ మాలిక్ చాహల్ చెరకు రెండు వికెట్లు పడగొట్టగా అక్సర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి